అసలు అన్కంట్రోలబుల్ గా ఉన్నారు ఆడియన్స్ ఇక్కడ ఈరోజు
ఒక వైపు ఆబ్వియస్లీ భయం అనిపిస్తుంది, కానీ ఒక వైపు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, అందరూ షాపింగ్ సందర్భంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఓపెన్ చేసినందుకు శ్రీనివాస్ గారికి, అలాగే విజేంద్ర గారికి, జితేందర్ గారు శ్రీనివాస్ గారికి అలాగే జితేందర్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ లో ఫస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ ఏదో రకంగా 2020 అసలు ఫెస్టివల్స్ అన్ని ఇంట్లోనే ఏదో ఒకటి ఎలాగో గడిపింది, కాబట్టి ఈ సంవత్సరం అందరూ గట్టిగా రెడీగా ఉన్నారు ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తో ఫెస్టివల్ జరుపుదానికి. సో ఫెస్టివల్స్ అంటేనే హడావిడి, మన హిందూ ఫెస్టివల్స్ అనగానే హడావిడి, పెళ్లిళ్ళు అంటే హడావిడి, ఖచ్చితంగా మంచి చీరలు కట్టుకోవాలి, పట్టు సారీ వేసుకోవాలి, మంచి పట్టు చీరలు. ఎస్, సో ఆ చీరల గురించి, చీరల ధరల గురించి అఫ్కోర్స్ శ్రీనివాస్ గారు డీటెయిల్ గా మాట్లాడతారు, కానీ నాకు మాత్రం ఇంత మంచి ఇప్పుడే చూసాను కలెక్షన్, నాకు ఆ లైట్ పింక్ సారీ అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో డెఫినెట్ గా దీపావళి రాబోతుంది, పెళ్లి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది, అసలు చిత్తూరు హోటల్ కూడా ఖాళీ లేదని చెప్పారు. ఎందుకంటే మొత్తం పెళ్లి సీజన్ అంతా చాలా జామ్ ప్యాక్ గా నడుస్తుంది, చాలా మంది ఈ రోజు కంచి సంస్కృతి మాల్ ఓపెనింగ్ లో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మంచి రోజు, ఇంత మంచి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి పిలిచినందుకు. మళ్ళీ జితేందర్ గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్.